सर नमस्ते सर नमस्ते सर मे पेर प्रसाद ये ऊर सालूर ఎలాగుంది ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన విధానం చూసుకొని జగనన్న వచ్చే నాలుగేళ్ళు అవుతుంది కదా ఈ నాలుగేళ్ళలో ఎలాగుంది అంటారు మరి జగనన్న వచ్చిన తర్వాత బాగుంది లేబర్కు బాగుంది ధనికులకు బాగుంది మిడిల్ వర్తకులు అందరూ పోయారు మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసే మా వ్యాపారం ఇంకే ఇలాగే ఉంటది ఇలాగే ఉంటది వ్యాపారం డౌన్ అయ్యాయి భారీగా మరి ఎండ్ల కూడా ఎక్కువ ఉన్నాయి కదా మరి వ్యాపారాలు లేవు ఎండ్ల ఎక్కువ వచ్చేసే మరి ఇంకెందుకనే వచ్చే కస్టమర్స్ కూడా చాలా తక్కువ శాతం తక్కువ వస్తున్నారు మరి ఆన్లైన్ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ మా బతుకులు పోయాయి అంతే మరి అలాగే ఇప్పుడు ఉన్న జగనన్న వచ్చాక మరి కొన్ని సంక్షేమ పథకాలు గట్ట ఇస్తున్నారు అట కదా మాకు కదా మా వ్యాపారస్తులకు ఉన్నోళ్ళకి అందుతనే అవి కరెక్ట్ అంటే వాళ్ళకి వాళ్ళకి అంతే అవి అలాగే ఎవడం కరెక్ట్ అంటే ఆలు ఆలికి ఆనందం అందనాడికి బాధ మరి మేలాంటి ఓసిలుకు ఓసిలు చాలా మంది ఇందులో నిరుపేద వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి కదా చేయిచా చాలిన వాళ్ళు కాదు ఓసి వాళ్ళు వాళ్ళకి ప్రెస్టేజ్ ఎక్కువ అడుగుతా చిన్నతనం అని మరి వాళ్ళది అలాగే ఉంటాయి చిన్నతనం అనుకుంటే డొక్క మారిపోద్ది కదా మారితే అలాగే ఉంటారు వాళ్ళు అంతే దాని గురించి పెట్టినా మీకేం వయసెస్ అంటారు వెళ్ళిపో అంటారు ఎవరు ఇది అంటారు అదేనమాట మరి ఎలా ఎలా చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన విధానంలో జాబ్ నోటిఫికేషన్ తీయడం కానీ పిల్లలకి జాబులు కానీ రావు కదా ఓసీ వాళ్ళకి లేదు కదా జాబులు కూడా ఎవరైతే జాబులు ఎవరు మరి పర్సంటేజ్ 90% ఓసీ వాడుకున్నా ఎస్టీ ఎస్సీ వాడికి ఇస్తారు మినిమం 35% వస్తే ఇచ్చేస్తారు ప్రభుత్వాలు అన్ని అంతే వాకి ఈ ప్రభుత్వం కాదు వాళ్ళు చేయలేరు ఇది ఓటు హక్కు ఇది వాళ్ళు ఓట్ల గురించే చూస్తున్నారు కానీ ప్రజలు అందరూ సమానంగా అంటారు చేయలేరు సమానమైతే చేయట్లేదు అంట ఎవరు చేస్తారు ఎవరు చేయరు ప్రతి జీవి సమానమే ఇలాంటప్పుడు ప్రతి వాటర్ సమానమైనప్పుడు ఎస్టీ ఎస్సీ ఏమి ఉండకూడదు పర్సంటేజ్ చూడాలి ప్రతి నాయకుడు అలా చూస్తే వాళ్ళు ఓట్ బ్యాంక్ పోద్ది మరి అలాగే ఇప్పుడున్న జగనన్న వచ్చాక నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు ఆయన ప్రభుత్వ పరిపాలన విధానం చూసుకుని బాగుందంట ఎవరైనా అదే ఎవరైనా ఓటు హక్కు గురించే పాటు పడుతున్నారు కానీ అందరికీ సమానంగా పోని ఓసీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ర్యాంకులు ఉన్నారు ఇందులోనే ఉన్నారు కానీ వీడికి విలువ లేదు ఓసీవాడికి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే మరి మొన్న మహానాడు పెట్టారు కదా మహానాడులోటి మహిళలకి ఎవరి ఓసీలు ఎస్టీలు ఎస్సీ ఇలాంటివి కాకుండా డైరెక్ట్ అందరికీ మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని అన్నారు కదా ఎవరు ఓటు బ్యాంక్ గురించి వాళ్ళు నినాదాలు చేస్తారు వాళ్ళు వస్తుంటారు పడిపోతుంటారు వాళ్ళు నిలబెట్టుకుంటే మళ్ళీ వస్తారు లేదు ఆయన నిలబెట్టుకుంటారంట మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రతి వారు కూడా 15,000 లెక్క 1,500 లెక్క నెలకేస్తాను అన్నారు కదా అది కరెక్ట్ ఏమో వాడు వచ్చిన తర్వాత ఆడు సక్రమం చేస్తూ ఉంటాడు లేదంటే ఆడు పడిపోతాడు ఇప్పుడు రుణమాఫీ అన్నారు వ్యవసాయదారుడికి 2 సంవత్సరాలు చేశాడు నాలుగు మరి 2 ఇవ్వలేదు ఆ తర్వాత నుంచి కొన్ని ఈ పథకాలు ఇచ్చి అమ్మఒడి ఇవన్నీ ఎవరు ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ముందు చూపు లేకుండా అన్ని వాగ్దానాలు చేస్తారు అతను చేయలేరు ఇప్పుడు చేయట్లేదు అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని చేస్తాడు అతనైనా చెయ్యాలి కదా ఎలా చేసేస్తాడు వాడి దగ్గర తండ్రి అన్ని దగ్గర కొడుకులు 5 గురు ఉంటారు 5 గురు ఒకేలాగా చూడలేరు కదా రాష్ట్రం అప్పుల బారిన పడ్డదట కదా మరి మరి ఏమో వాళ్ళకే తెలియాలి మాకు వస్తుందో లేదని కొందరు అందుకున్న వాళ్ళు అనుకుంటారు తృప్తి పడతారు అందనాడు బాధపడతాడు దానికి వాళ్ళే ప్రజలు ఎత్తారు మన మరి ఇప్పుడు కంపల్సరీ చేస్తాడు లబ్ధి పొందుతున్నారు కరెక్టే కానీ మరి ఆ లబ్ధి పొందితే నిత్యావసర సరుకుల మీద రుద్దుతున్నారు కదా మరి రుద్దుని వాళ్ళు అనుభవిస్తున్నారు అది లబ్ధి తిన్న వాళ్ళు అనుభవిస్తున్నారు ఎవరు బ్రాంతికి గవర్నమెంట్ పెట్టింది ఆ అందులో వచ్చిన రాబడి వాళ్ళకి పెన్షన్లు ఇస్తాడు దానివల్ల మళ్ళీ వాళ్ళే తాగుతున్నారు అదే రొటేషన్ ఆ బ్రాంతి పూర్తిగా మాఫీ చేసేస్తాం చేస్తే ప్రభుత్వం ఉంటుంది ఆ రాబడి మీద బతకాలి అది ఇంకేటి ఉన్నాయా ప్రభుత్వం మొత్తం ఆ బ్రాంతి మీద ఆధారపడి ఉండాలంటే అన్నిటి దాని మీద ఆధారపడుతుంది ఇది ఎక్కువ దీని అన్నిటి మీద కంటే ఇది ఎక్కువ ఎన్ని కోట్లు దీనికి అదనంగా వస్తుందో దానివల్ల ప్రభుత్వం నిలబడుతుంది మరి వెన్నుముకి పోతే మనిషి నిలబడతాడు ఏడు బ్రాంతి అలాగే అనిపిస్తుంది మరి ఇంకేటి దానివల్ల ఇన్ని కోట్లు వస్తున్నాయి అంటే ఎవరితో ఇస్తాడు మరి అలా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ పెడదామంటున్నారు చంద్రబాబు నాయుడు 1 క్యాపిటల్ పెడదామంటున్నారు 1 క్యాపిటల్ బెటర్ అంటావా 3 రాజధానులు బెటర్ అంటావా ఏంటంటే 3 అన్నిది ఒకడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పని ఉంటుంది ఇంకోటికి
కోర్టు పని ఉంటది ఇంకో దగ్గరికి పోలీస్ పని ఉంటది ఈ మూడు ఒక వింగ్ పెడితే అందరూ అక్కడే తిరగచ్చు లేదంటే ఈడనిది ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ముద్ర ఉంచుకున్న తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి ఈ కష్టంగా ఉంటది ప్రెజెంట్ ఒక రాజధాని ఉంటే బెటర్ అంట అన్నీ ఒకే రాజధాని ఉంటే ఈ ఎక్కడ చేయవలసింది అక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు వెంట వెంట పనులు అవుతాయి అంటే చంద్రబాబు నాయుడు పెట్టిందే కరెక్ట్ అంట అలాగని కాదు ఒక దగ్గర పెడితే బాగుంటదని ఎందుకంటావా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గర జిల్లా పరిషత్ ఆఫీస్ ఒక దగ్గర ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి అనుకో ఎక్కడి నుంచి ఒక సామాన్య మానవుడు లేబర్ అనుకో వీడు తెచ్చుకుంది 100 రూపాయలు కూలి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సంతకం పెట్టేస్తాడు లేదు ఇది జిల్లా పరిషత్కి వెళ్ళి సంతకం పెట్టంటే ఈ కొస నుంచి ఆ కొసకి వెళ్ళాలి ఆడికి ఆటో వాడు 100 దిగుతాడు వీడికి వచ్చిన 100 చాలు అలాంటి పరిస్థితి ఎదుర్కోండి ఇది కాదు నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళి ముద్ర వేయించంటాడు అది ఇంకో దగ్గర ఉంటుంది అక్కడ నుంచి నాలుగు ఏరియాలో తిరగకంటే ఒక ఏరియాలో ఉంటే బెటర్ ఒక బౌండరీలోనే ఉందనుకో అక్కడికి అంటే వీళ్ళు విధి విధానాలు ఏంటంటే ఎక్కడైతే ఇది బాగుంటుందో అదైతే ముగ్గురు చీలిపోతే ఒకరికే లబ్ధి అవ్వదని ఉద్దేశం మీద పెడతారు అది అక్కడ వాళ్ళు చూసుకోవాలి విడిపోయేటప్పుడు దానికి లబ్ధి అనేది మనం ఒకే దగ్గర పెట్టుకుంటూ రావాలి ఎక్కడ అందరికీ సామూహికంగా బాగుంటుంది అనుకోవాలి వాళ్ళకి అనుకోవడం లేదు ఎవరు స్వార్థం వాళ్ళది కానీ మన ప్రజల పరంగా చూసుకుంటే ఒక్క దగ్గర ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు అంతే నా ఐడియా అలాగే వచ్చింది అంతే.